लता चैनल की स्वागत मन एग मसाला दोशा एला तैयार चेलो तेसकंदा मुंदगा ओक बाउल तीसुकोनी दांट्लो रेंडु कोडिगुड्लनु पगलगोट्टुकोनी वेसुकोवाली इला ओकदान तर्वात ओकटी गुड्लनी पगलगोट्टुकोनी इंदुलो वेसुकुन्न तर्वात दींट्लो पाव टी स्पून कारमु अलागे चिटिकेडु उप्पु दानि तर्वात पाव टी स्पून धनियाल पोडिनि कूडा इंदुलो वेसुकोवाली इप्पुडु मिरियालनु कच्चा पच्चागा रोट्लो दंचुकोनी चिटिकेडु इंदुलो वेसुकोवाली आ तर्वात కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టిని కూడా ఇందులో వేసుకోవాలి అలాగే చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి అలాగే కొత్తిమీర తరుగుని కూడా చిన్నగా తరిగి వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత దీన్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దీనిపై దోశ పాన్ పెట్టుకోవాలి ఇది కాస్త వేడెక్కిన తర్వాత దీనిపై 1 టీ స్పూన్ నూనె పోసుకొని దీన్ని పాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి మీరు చూస్తున్న విధంగా ఇలా నూనె మొత్తం అప్లై చేసుకొని ఇప్పుడు దీంట్లో 1.5 టేబుల్ స్పూన్ల దోశ పిండిని వేసుకొని ఈ పిండి పెన మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపై 1 టీ స్పూన్ నూనె వేసుకోవాలి పైన పిండి కూడా పచ్చిగా లేకుండా కొంచెం కుక్ అయ్యే వరకు అలాగే ఉంచుకోవాలి అంటే ఒక నిమిషం పాటు అలాగే ఉంచుకోవాలన్నమాట ఒక నిమిషం తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న కోడిగుడ్డు మిశ్రమాన్ని ఈ దోశపై వేసుకొని స్పూన్ తో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మళ్ళీ దీనిపై 2 టీ స్పూన్ల నూనె గాని లేదా నెయ్యి గాని వేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని దీనిపై మూత పెట్టి 1 నిమిషం పాటు అలాగే కుక్ చేసుకోవాలి 1 నిమిషం తర్వాత మూత తీసుకొని మరింత స్పైసీనెస్ కోసం దీనిపై కొద్దిగా కారం వేసుకోవాలి స్పైసీనెస్ ఇష్టం లేని వారు కారం వేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా కారం వేసుకున్న తర్వాత స్పూన్ తో ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ దోశని ఇలా తిప్పి వేసుకొని స్టవ్ సిమ్ లో పెట్టి 1 నిమిషం పాటు అలాగే ఉంచుకోవాలి నిమిషం తర్వాత ఈ దోశని తీసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి వేసుకోవాలి
सब्सक्राइब माय चैनल अलागे सब्सक्राइब चेसिन तर्वाता पक्कन उन्ना बेल बटन नी नोक्कंडी अप्पुडे मा वीडियोस मीकु अपडेट अवुतायी थैंक यू।